జగన్ మోహన్ రెడ్డి గారు బీజేపీకి రోడ్ మ్యాప్ ఇచ్చారంట. జగన్ మోహన్ రెడ్డి గారు మొన్న ఒకటి పెట్టాం సేమ్, అంటే భారతీయ జనతా పార్టీకి ఇంట్లో జనసేన, వంటింట్లో వైసీపీ. ఓకే, 3 సంవత్సరాల పరిపాలన అయిపోయి ఇంకా 2 సంవత్సరాల పరిపాలన ఉన్న సందర్భంగా సాధారణంగా అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చ జరగాలి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాతావరణాన్ని ఎలా ఉందంటే, ఇంకో 4 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందేమో అనే వాతావరణం ఈరోజు కనిపిస్తుంది. దీన్ని ఎవరు సృష్టించారు అంటే, తిరుపతి సభలో సోమ్ వీర్రాజు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారే ఈ రాష్ట్రానికి కాబోయే అధిపతి అని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని మొదట ప్రకటించింది జనసేన కాదు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించింది బీజేపీ. ఎందుకు బీజేపీ పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థి అని ఇండైరెక్ట్గా ప్రకటించినా డైరెక్ట్గా ప్రకటించినా, జనసేన కార్యకర్తల్లో పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా ఇమేజ్ పెంచటం, జనసేనలో ఒక ఆశ సృష్టించటం, తద్వారా టీడీపీతో జనసేన బార్గైన్ చేసేటప్పుడు, అంటే పొత్తులకు సంబంధించి ఏమైనా మాట్లాడేటప్పుడు అతిగా లేదా ఆల్రెడీ సీఎం క్యాండిడేట్ కాబట్టి మమ్మల్ని సీఎం చేయండి అంటే, సోమ్ వీర్రాజు గారు గ్రేట్ మనిషే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రూట్ మ్యాప్తో బీజేపీ జనసేన టీడీపీ కార్యకర్తలు మాటల యుద్ధం అవసరమైతే కొట్టుకునే వాతావరణాన్ని సృష్టించారు. ఇటీవల కాలంలో జనసేన కార్యకర్తలు త్రికరణ శుద్ధిగా ఏం కోరుకుంటున్నారంటే, మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలి, మేము ఎందుకు కాకూడదు అని వాళ్ళ ఆర్గ్యుమెంట్స్లో స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. దానికి నేపథ్యం ఇది. అంటే క్షేత్రస్థాయిలో ఇందాక పెద్దలు కుండబద్దలు గారు చెప్పారు 1983లో కాంగ్రెస్ని మట్టి కరిపించాలనే లక్ష్యంతో జనం అందరూ ఓటేశారు. 1977లో కాంగ్రెస్ని ఓడించాలనే లక్ష్యంతో దేశం మొత్తం ఓట్లేసింది, ఒక నంద్యాల నియోజకవర్గం తప్ప. రేపొద్దున కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించటం కోసమే ప్రజలు ఓటేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డిని ఓడించే పరిస్థితులు ఉన్నప్పుడు ఈ 175 జోక్ ఏంటి మీ డౌట్? అది 2 నెలల క్రితం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, వీళ్ళ సమావేశమే, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీల సమావేశమే, మంత్రివర్గ విస్తరణకు ముందు ఏమన్నాడు, ఈరోజు నుంచొని మాట్లాడాడు, ఆ రోజు కూర్చొని మాట్లాడాడు. చూడండి ఎంత మార్పు వచ్చిందో. ఆ రోజు కూర్చొని మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు ఈజ్ నథింగ్ అన్నాడు, చంద్రబాబు నాయుడు ఈజ్ నథింగ్ అన్నాడు. మరి ఇన్ని వర్క్షాప్లు ఎందుకు? నథింగ్ను ఓడించడానికి ఇన్ని వర్క్షాప్లు ఎందుకు? నథింగ్ను ఓడించడానికి 8 నెలల ఎక్సర్సైజ్ ఎందుకు? నథింగ్ను ఓడించడానికి రిషి రాసింగ్ ఎందుకు? ఇన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఎందుకు? కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, రాబోయే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. ఇందాక రామోహన్ చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి 24/7 రాజకీయాలే చేస్తాడు, మీరు అయినా డిబేట్ తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు, నేనైనా నా పని చూసుకుంటా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు 24/7 పాలిటిక్సే చేస్తారు, అంటే ఈ సోషల్ ఈక్వేషన్స్ అవి చేసుకుంటారు. రేపు పొద్దున కొంతమంది ఎస్సీ ఎస్టీలకి జనరల్ సీట్లో పెట్టబోతున్నాడు. ఆయన ఏదైతే సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడో దాన్ని ఇంకా మళ్ళీ రీసౌండ్తో చెప్పటం కోసం కొన్ని జనరల్ సీట్స్లో ఎస్సీ ఎస్టీని పెట్టబోతున్నాడు. దానికి కారణం ఏంటంటే ఆ పేరుతో ఈ జరిగిన ఇప్పుడు ఎస్టీ పథకాలన్నీ ఆపేశాడు. ఎస్టీలకు అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, రుణాలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఎస్సీలకి ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. అలాగే కాపు కార్పొరేషన్ ఉంది, నిధులు లేవు. కాపు కార్పొరేషన్ ఉంది, ఉపాధి లేదు. అలాగే ఇక రెడ్డి కార్పొరేషన్, కమ్మ కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఆఖరికి ఈరోజు సమావేశంలో షాదీ ముబారక్ అడిగితే అమ్మఒడి చెప్తున్నాడు. అమ్మఒడి ఎప్పుడు ఇస్తారండి పిల్లలు? ఒక నిమిషం అండి, షాదీ ముబారక్ని తెలుగులో అమ్మఒడి అనరా? ఇక జగన్మోహన్ రెడ్డి గారి భాషలో అంటారేమో. అమ్మఒడి ఎప్పుడు ఇస్తారు? పెళ్ళైనా
మహిళలకి పిల్లలు పుట్టి వాళ్ళు స్కూల్కి వెళ్తుంటే అమౌంట్ ఇస్తారు. వాళ్ళు అడిగింది షాదీ ముబారక్ అడిగాడు. తర్వాత కందుకూరు ఎమ్మెల్యే స్థానిక కార్యకర్తలు నాయకులు బిల్లులు అడుగుతున్నారంటే దానికి సమాధానం లేదు. అలాగనే కరెంటు పోయింది, కరెంటు లేదు ఊళ్ళల్లో అంటే నువ్వు ఆంధ్రజ్యోతి చదివి మాట్లాడుతున్నావు, నువ్వు ఆంధ్రజ్యోతి చదివి నన్ను అడుగుతావా అని ప్రశ్నించాడంట. కాబట్టి క్షేత్రస్థాయిలో ఈరోజు ఏ వర్గం హ్యాపీగా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఏంటంటే ఇప్పుడు గమనించండి, ఎన్ని మీకు ఒక విషయం చెప్తాను. నిన్ననే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి. మెరిట్ స్టూడెంటు రోజు చదవకుండా ఎగ్జామ్ ముందు చదివితే, అలాగనే ఒక యావరేజ్ స్టూడెంటు ఫెయిల్ అవుతాడు అనుకున్నవాడు రోజు ఎంతో కొంత చదువుకుంటూ పోతే చివరికి ఏమైందండి? మెరిట్ స్టూడెంటు ఓవర్ కాన్ఫిడెన్స్తో నేను 2 రోజులు చదువుకున్నా చాలే అనుకుంటాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి తెలుసు నేను ఫెయిల్ అవుతాను అని. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఒక సీజన్డ్ పొలిటీషియన్ లాగా ప్రతి రోజు ఎలక్షన్ కోసం ఏం చేయాలో అదే చేస్తున్నాడు. ఎలక్షన్ కోసం ఏం చేయాలో అదే చేస్తున్నాడు. ఈరోజు ఏం మెసేజ్, అసలు ఈ సమావేశం సారాంశం ఏంటి? గడప గడపకి ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి చెప్పాడు. గడప గడపకి ఫెయిల్ అయిందని నిన్నటిదాకా తెలుగుదేశం చెప్పింది, లేదా విశ్లేషకులు చెప్పారు, లేదా సమాజం చెప్పింది. గడప గడపకి ఫెయిల్ అయింది అని ఈరోజు చెప్పింది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా. పోయిన సమావేశంలో ఏం చెప్పాడు? మీకు 45 మార్కులే వచ్చినాయి, నాకు 65 మార్కులు వచ్చినాయి అన్నాడు. మరి 45 మార్కులు వచ్చిన వాళ్ళు ఆ రోజు చెప్పాడు మీరు ఫెయిల్ అయ్యారు అని. ఈరోజు గడప గడపకి ఫెయిల్ అయ్యారు. మీరు ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు 4 రోజుల్లో రాష్ట్రం మొత్తం తిరిగి వచ్చారు అని. మరి 4 రోజుల్లో రాష్ట్రం మొత్తం తిరిగి వచ్చారంటే అర్థం ఏంటి? ఎక్కడ కూడా వాళ్ళు అడ్రస్ చేయడానికి జనం లేరు. ఎస్, జనం ఉండి ఉపన్యాసాలు ఇస్తే ఆలస్యం అయింది. అలా కాకుండా జనం లేరనుకోండి, శ్రీకాకుళం మొదలుపెట్టి చిత్తూరు దాకా నాన్ స్టాప్గా వెళ్ళిపోవచ్చు. ఆపడం లేరు, కనపడడం లేరు. కాబట్టి గడప గడపకి బస్సు యాత్ర ఈ రెండు ఫెయిల్ అయినన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశం ద్వారా తెలియజేశారు. అట్ ద సేమ్ టైం ఇందాక ప్రతి వాళ్ళు ఈ మధ్య కాలంలో అందరూ మాట్లాడుతున్నారు, వచ్చే ఎలక్షన్లో 5,000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు, 20,000 ఇస్తాడు, 30,000 ఇస్తాడని. ఈ అసలు వచ్చే ఎలక్షన్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వర్సెస్ తెలుగుదేశం కాదండి, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఇతర పార్టీ కాదండి, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వా, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇంకో విషయం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకోవాలి చంద్రబాబు నాయుడు కావాలా జగన్మోహన్ రెడ్డి కావాలా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకోవాలి వైసీపీ కావాలా తెలుగుదేశం కావాలా. కారణం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఎస్సీ ఎస్టీలు కానీ మిగతా వాళ్ళు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లలో అమలు చేసిన కార్యక్రమాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? ఇంకో విషయం చెప్పాలి, ఇందాక అమలాపురం అల్లర్ల గురించి చెప్పారు రాము గారు. అమలాపురం అల్లర్లకు సంబంధించి దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ దళితుల్ని తన వైపు తిప్పుకొని మళ్ళీ దళితుల్ని చంద్రబాబు నాయుడు మీదకి ఎగదోలడానికి రేపు 15వ తారీఖున విజయవాడలో ఒక ర్యాలీ పెట్టారు. ఆ ర్యాలీ వెనకున్నది జగన్మోహన్ రెడ్డి, పేరు దళిత సంఘాలు, ఆ ర్యాలీ వెనకున్నది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి 2019లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అన్న విషయాలు ఎలక్షన్ తర్వాత అర్థమైనాయి అందరికీ, నాకు కూడా ఎలక్షన్ తర్వాత అర్థమైనాయి. ఇప్పుడు మాత్రం ప్రతిదీ డీకోడ్ చేసుకోండి, 2019కి ముందు ఏం చేశాడో ఇప్పుడు కూడా అవే చేస్తున్నాడు. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత విశ్లేషకులు రాముగారు మాట్లాడతారు.